హాయ్ అండి, మనం ఇక్కడ చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అలాగే చాలా టేస్టీగా చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మేము నేర్చేసుకుందాము. ఇక్కడ నేను రాగండి చేపలు ఒక 2.5 కేజీ చేపలు అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద చేప 2.5 కేజీలు ఉంటుంది, అది తీసుకొని బాగా శుభ్రంగా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇందులో క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా సాల్ట్ లేకపోతే కొంచెం ఎక్కువగా కల్లుప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే చేపల్లో నీచు స్మెల్ అనేది పోతుంది. ఇలా అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక బాండీలో ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఇంకా కారం, అంటే మీకు స్పైసీస్గా తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి. మాదైతే గుంటూరు కారం అన్నమాట, బాగా స్పైసీగా ఉంటుంది, అందుకే నేను ఇక్కడ కారం అనేది కొంచెం వేసుకున్నాను, ఎక్కువ స్పైసీగా ఉంటుంది కదా. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఇక్కడ ధనియా పౌడర్. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కంటైనర్లో వేసి, ప్లాస్టిక్ కంటైనర్లో, అందులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు యాడ్ చేసేస్తే ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుంది. ఇందులో కొంచెం గసగసాలు, అలాగే పచ్చి కొబ్బరి అయినా సరే పర్లేదు, లేకపోతే ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసేసుకున్నాను. గసగసాలు, పచ్చి కొబ్బరి వేసుకొని బాగా మిక్సీకి పట్టేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ చేపల ముక్కలకి బాగా పట్టించి కలిపేసుకోవాలండి. ఇదంతా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా ఈ చేపల ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా 10 మినిట్స్ తర్వాత ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసేసుకొని ఈ విధంగా అనేది కట్ చేసేసుకున్నాను, అంటే మరీ పెద్దవి కాదు, అలా చిన్నగా కాకుండా మీడియం సైజ్ అనేది ఉల్లిపాయల ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకొని ఈ హీట్ అయిన ఆయిల్లో అంతా ఒకసారి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. మనకు నాన్ వెజ్ కర్రీ అనేసరికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఒకవేళ ఆయిల్ తక్కువ వేసినట్లయితే కొంచెం నీచు స్మెల్ వస్తుందన్నమాట, అందుకే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. అలాగే ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఇదంతా కూడా మనం ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి, అప్పుడే మనకు కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. అలాగే నేను ఈ చేపలు ఎక్కడ తీసుకొచ్చాను, నాకు కాస్ట్ ఎంత పడింది, కేజీ వచ్చేసరికి ఎంత పడింది, అలాగే ఇంకా ఈ ఫిష్ డ్రెస్సింగ్కి ఎంత పడింది నేను నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పెట్టుకున్న చేపల ముక్కలన్నీ కూడా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాక ఇందులో ఒక్కొక్కటిగా ఈ విధంగా అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ముందుగా మనం చేపల కర్రీకి ఏదైనా సరే చేపలు వండుకోవాలనుకుంటే బాండీ అనేది వెడల్పుగా తీసుకోవాలన్నమాట, అప్పుడే మాకు కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగానే మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అనేది మిక్స్ చేసేసుకోవాలి. అంటే చాలామంది ఈ విధంగా మనం ఇలా గరిట పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి అంటారు కదా, అలా విరగవండి, ఎందుకంటే మనం ఇప్పుడే వేసాం కదా, అవి ఇంకా కుక్ అవ్వలేదు కాబట్టి. నేను ఇక్కడ ఇలా గరిట పెట్టి అంతా ఒకసారి తిప్పేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మినిట్స్ ఆగాక మూత తీస్తే చూసారు కదా, ఇదంతా కూడా ఒకసారి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది మనం ఒకసారి బాగా, ఇప్పుడు బాండీని క్లాత్ తీసుకొని ఇలా పట్టుకొని మనం ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మీరు అసలు పొరపాటున కూడా గరిట అనేది వేయకూడదు, ఎందుకంటే మనకు ఫిష్ కర్రీ అనేది గుజ్జుగుజ్జుగా అయిపోతుంది. క్లాత్ తీసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా అంతా అయిపోయాక ఇప్పుడు శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీర అంతా కూడా తీసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం మనం ఇదంతా కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా కూడా మనకు బాగా కుక్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. నేను ఇదైతే అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ఆగాక మనకి వాటర్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసి 10 మినిట్స్ ఆగాక తీస్తే చూసారు కదా, వేడి వేడిగా అలాగే బాగా స్పైసీగా మనకు ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా అసలు ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. అలాగే రాగి ముద్దలో అంటే రాగి సంకటిలో తింటే ఇంకా అసలు ఆ టేస్టే వేరన్నమాట, అంత బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. అంతే అండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.